వరంగల్ జిల్లా మహిళా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కుగ్గిల శశిరేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ మహిళలు తమ పిల్లలను విద్యా ఉపాధి రంగాలలో ముందంజలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని ఆమె కోరారు. అనంతరం చొల్లెటి కృష్ణమాచారి మాట్లాడుతూ, సంప్రదాయ వృత్తుల పరిరక్షణే కాకుండా టెక్నాలజీ వంటి రంగాలలో విశ్వబ్రాహ్మణ కుటుంబాలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాకలక్ష్మి, హేమలత, మనోహర, శోభారాణి, స్వప్న, రాధిక, మంజుల తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది విభిన్న రంగాల్లో పేరుగాంచినటువంటి, ప్రసిద్ధి చెందుతున్నటువంటి మహిళా మనులందరికీ కూడా జిల్లా మహిళా విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన, విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన అందరి యొక్క సమక్షంలో దాదాపు 200-300 మంది పాల్గొన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమ సదస్సుల పట అందరినీ కూడా పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావులకొండ వసంతం గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున వరంగల్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా సంఘాల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆకాశంలో సగం, భూమిలో సగం, అన్నిట్లో పంచభూతాల్లో సగమైనటువంటి అర్ధదేహం మహిళలది. కాబట్టి ఈరోజు పాయిలట్ నుంచి మొదలు పెడితే సర్పంచ్ దాకా మహిళలు అన్ని రంగాల్లో విజృంభించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లోపట ఈ సాంప్రదాయ వృత్తులకు చెందినటువంటి మా కుటుంబాలు, మా మహిళలు మరింత వచ్చేటువంటి కాలంలోపట ఉపాధి, విద్య, వైజ్ఞానిక రంగాల్లోపట మా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు, యువతి యువకులందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా మా కుటుంబాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ మహిళా సోదరిమణులందరూ కూడా కృషి చేయవలసిందిగా, కుటుంబాలను రక్షిస్తూ తద్వారా సమాజాన్ని రక్షించవలసిందిగా మేమందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటాం.